హలో ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు. మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో ఊర్పు వచ్చి ఇలా ఇటొక రూమ్ అటొక రూమ్ వచ్చిన తర్వాత 2x2 టైల్స్ ఎలా పిచ్చేసామనే విషయం చూస్తారు. చూడండి, మీరు గణేష్ సతీష్ కూర్చారండి. ఫ్రెండ్స్, మన వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి. ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. కిందని డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుందండి, లేదా మీకు వీడియో లాస్ట్లో నా ఫోన్ నెంబర్ తెలియజేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, మూడు రూమ్లకి రెండు రూమ్లు ఆల్రెడీ వచ్చేసారు. సరే, ఒకటి మూడు రూమ్గానే చూరుస్తున్నాడు. అదే కలిబత్తో, అదే గజంబత్తో లెవెల్ చేసుకు వస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా లెవెల్ చేసుకోనండి. టైల్స్ అంటే మీద ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్లోర్ లెవెల్ కరెక్ట్గా ఉంటే మీకు టైల్స్ కూడా ఈజీగా నీట్గా సెట్ అవుతాయండి. లూజ్ లేకుండా తొక్కుకోవాలి. ఇవన్నీ మనం జనరల్గా ప్రతి వీడియో చెప్తూ ఉంటాం. అయినా సరే అందరూ అన్ని వీడియోస్ చూడరు కాబట్టి కొన్ని కొన్ని రెగ్యులర్గా ఉండే టిప్స్ అన్నీ చెప్పడం జరుగుతుంటుంది. మీరు సిక్కోకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అదే మీరేదో టైం పాస్ చూసినట్టు కాకుండా మీకు ఏదో కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేసిన తర్వాత చెప్తూ ఉంటానండి. లేకపోతే ఇలా వర్క్ చేసిందని మ్యూజిక్ పెట్టి ఓన్లీ అలా వదిలేసినా సరిపోద్ది. ఇది పాత ఇల్లు, రీమోడలింగ్ చేసుకుంటున్నారండి. చూడండి, కిచెన్ వాల్ టైల్స్ కూడా పూర్తిగా తీసేసి పెట్టుకున్నారు. అంతకుముందు కడపతో ఉండేది, ఇప్పుడు గ్రానైట్ వేయించుకుంటారు. గ్రానైట్ కూడా వేసాము మనం, ఆ వీడియోస్ కూడా మీకు తర్వాత ఇప్పుడు కావాలి. ఈ వర్క్ వేసే కావాలండి, తర్వాత మీకు పెడతాను. చూడండి, ఇది 2x2 టైల్స్లో డిజిటల్ టైల్స్ కాదండి, డబల్ చార్జ్డ్. డబుల్ చార్జ్ టైల్స్ వేసుకోవడానికి మ్యాక్సిమం చూడండి, ఎందుకంటే బెండ్స్ తక్కువ వస్తాయి, చాలా నీట్గా ఉంటాయి, లైట్ ఎక్కువ వస్తాయి. అది డిజిటల్ కూడా ఇంటి పర్పస్ వరకు పర్లేదండి. మీరు ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ వాడతాను అనుకుంటే మాత్రం డిజిటల్ కాకుండా డబుల్ చార్జర్కి వెళ్ళవలసిందిగా నా సలహా అండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ఇంటికి ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనిపిస్తే మన ఛానల్స్లో ఎక్కువగా షార్ట్ వీడియోస్ ఉంటాయండి, అవి చూడండి. అలాగే టైల్స్ వర్క్ ఎలా చేయాలి, ఇంకా మిగతా కొన్ని కొన్ని టైల్స్ వర్క్ టిప్స్ గురించి అలాంటి వాటికి అయితే నేర్చుకునేవాళ్ళు. అలాగే అవసరం కూడా మన ఛానల్లో టైల్స్ ట్యుటోరియల్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. అలాగే చూడండి, మూడు రూమ్లు కూడా ఊరిపోయిపోయిందండి. చూడండి, ఓల్డ్ మోడల్ ఏరియాస్ టైల్స్ ఎలా ఉన్నాయి కూడా చూసారా. నెక్స్ట్ లైన్ వేసుకొని ఫస్ట్ రూమ్ లైన్ వేసుకున్నట్టే మిగతా రూమ్స్ కూడా లైన్ చూసుకొని ఫిక్సింగ్ కూడా లాస్ట్ క్వశ్చన్ చూడండి. ముక్కలు కట్ చేస్తున్నాడండి మా అప్పల్ రాజు బాస్. చూడండి ఎలా మార్చేస్తున్నారు దగ్గర. ఆ రెండు రూమ్స్ అయిపోయింది, లాస్ట్ రూమ్కి వచ్చారు. ఇప్పుడు ముందు రెండు రూమ్స్ అయిపోయింది, మధ్య రూమ్ ప్లస్ కిచెన్ అయిపోయింది. ప్లస్ ఎంట్రన్స్ నెక్స్ట్ అలాగే గుమ్మం దగ్గర గ్రానైట్ ముక్కేసి సెపరేట్ చేసుకున్నామండి. గ్రానైట్ వేసుకుంటే మంచిది, మీకు వేస్టేజ్ ఎక్కువ రాకుండా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ లైన్ వేసుకున్న పర్లేదండి. కొంతమంది బ్లాక్ రెడ్ కానీ వగేర వగేర నచ్చదండి. ముక్కలు ఎలా కట్ చేస్తుంది చూడండి వాళ్ళు. ఆ గ్యాప్లో గ్రానైట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రొమాన్స్ గురించి మధ్యలో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితేనే, లేకపోతే చాలామందికి ప్లెయిన్, కొంతమందికి చాలామంది ఇస్తారు ఓన్లీ ప్లెయిన్ వేసుకుంటారు. అలాంటి వాళ్ళు ప్లెయిన్ వేసుకుంటే మంచిది. చూసారండి ఎలా ఎలా కట్ చేశారు అనేది. ఒక సైడ్ కట్ చేసి ఒక సైడ్ కొన్ని కానీ ఏదైనా ముక్క కానీ కొడితే వాళ్ళు సరిపోతుందని. ఇంట్రెస్ట్ గీతలు పెడితే పెట్టుకోవాలండి, లైట్గా గీతలు పెడితే సరిపోతే ఎక్కువ అవసరం.
మ్యాక్సిమం ఫ్లోరింగ్ వాడేటప్పుడు మీరు వర్గస్తుంది ప్రిఫర్ చేయండి. ఎవరైనా సరే వర్గస్ట్ మంచిదండి. వాటర్ పోవడానికి ఇంటి లోపల కూడా జాలి పెట్టుకున్నారు. ఏంటి లాస్ట్లో ఈ సమయం జరిగింది. నేను రౌండ్ ఎలా కట్ చేసిన చూడండి, ఇది పెడుతున్నాను, ఇది చేస్తున్నాను. లాస్ట్ టైల్ నాతో చేయించారండి మా వాళ్ళు, ఎలా ఏం చేయాలని చెప్పేసి. నీట్గా క్లీన్ చేసుకొచ్చాలి, దానికి నీట్గా వేసుకోవాలి లేకుండా. అలా లాస్ట్లో చెక్ చేసుకొని బరువు కూడా పెట్టుకోవాలండి. బరువు పెడితే ఎప్పుడు పల్లవన్నీ ఇది కవర్ అవుతుంటుంది. వీటిలో మధ్యలో గ్రైండ్ వేయాలి తర్వాత. చూసారా అక్కడ బరువు సరిపోలేదన్న ఉద్దేశంతో కింద బాక్స్ పెట్టి సైడ్కి రెండు బాక్సులు పెట్టాడండి గణేష్. ఇది యాక్చువల్ ఏంటంటే కొన్ని టైల్స్ బెండ్ ఉంటాయి, కొన్ని ఏంటంటే మనం టైల్ ఫిట్ చేసి మళ్ళీ దాని మీద నడుస్తూ ఉంటాం కదండి, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనం బరువులతోటి కొద్ది కొద్దిగా నీళ్ళు జరిగితే ఎరగడానికి సౌండ్స్ ఉంటే సరిపోతాయి. ఫ్రెండ్స్ మీకు నా ఫోన్ నెంబర్ చెప్తాను కదా, నా ఫోన్ నెంబర్ 8978458. ఏమైనా మాతో సందేహాలు ఉంటే వాట్సాప్లో అడగండి, లేదా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. లేదా మాతో ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే అనకాపల్లి వైజాగ్ ఏరియాస్ వాళ్ళు, చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళు కొద్దిగా తక్కువ దూరంలో అయితే క్యాంప్ కూడా వస్తామండి. అవసరమైన వాళ్ళు కాల్ చేయండి. జై హింద్. మరొక మంచి వీడితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.